ఇండియన్ హిస్టరీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం చూడండి ఈరోజు ఎస్ఏ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీలో మనకి సెవెంటీన్ మార్క్స్ రావడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీలో జాబితా వన్ను జాబితా టూతో జతపరిచి సరి అయిన సమాధానమును కనుగొనుమో అనడు జాబితా వన్లో రాజ్యం పేరు జాబితా టూలో పాలకుడి పేరు ఇవ్వడం జరిగింది అందులో వత్స అవంతి కోసల చేది పాలకుల పేర్లు ఉదయనుడు ప్రసన్నజిత్తు శిశుపాలుడు ప్రధ్యోత్తుడు అని ఇవ్వడం జరిగింది రైట్ ఫస్ట్ వత్స వత్స యొక్క పాలకుడే ఉదయనుడు వత్స యొక్క పాలకుడు ఎవరైనా ఉదయనుడు అవంతి పాలకుడు ప్రద్యోత్తుడు ఎవరైనా ప్రద్యోతుడు కోసల పాలకుడు ప్రసన్నజిత్తు చేది పాలకుడు శిశుపాలుడు అంటే ఏక ఆప్షన్ ఏమి ఉండాలి వన్ ఉండాలి తర్వాత బి అవంతి అని అంటే ప్రజోతుడు అని అంటే నాలుగు ఉండాలి ఫస్ట్ వన్ ఉన్నదా ఏలో అన్నిట్లలో వన్ ఉన్నది బి నాలుగు ఉన్నది ఏమున్నది ఇందులో చూసుకుంటే మనము సెకండ్ ఆప్షన్ ఉంది ఇక డైరెక్ట్ సెకండ్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది రైట్ థర్డ్ది సి చూసుకుంటే సెకండ్ సి సెకండ్ అంటే జిత్ డి వచ్చేసి చేది పాలకుడు వచ్చేసి త్రీ శిశుపాలుడు అనాలి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఇది మౌర్యుల గురించి పడ్డ క్వశ్చన్ ఇది మౌర్యులు మరియు అశోకునికి సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనాలలో సరికానిదేది అనడు సరికాని దాన్ని చూడమంటుండు సరికానిది గుర్తించండి అని అంటుడు ఇందులో సరికానిదేదో చూడమంటుడు ఫస్ట్ చూద్దాం తన సామ్రాజ్యంలో ధమ్మ సిద్ధాంతాలను ప్రబోధించుటకై అశోకుడు ధర్మ మహామాత్యులు అను నూతన అధికారులను నియమించను అని అన్నాడు రైట్ మనకి అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో అశోక ధమ్మాన్ని స్థాపించి అశోక ధమ్మాన్ని వ్యాప్తి చేయడానికి ధర్మ మహామాతృలు అనే అధికారులను నియమిస్తాడు అంటే ఇది కరెక్ట్గానే ఉంది నెక్స్ట్ సెకండ్ది మౌర్యుల యొక్క ఆధారముల ప్రకారం ప్రాదేశికులు అంటే ప్రదేశాలు అని అర్థం రజకులు యుక్తులు జిల్లాలను పాలించే వాడిని రజకులు అన్నారు రజకులకు సహాయం వాళ్ళని యుక్తులు అన్నారు జిల్లా పరిధి అధికారులు అన్నాడు అంటే ఇది కూడా కరెక్టుగానే ఉంది మనకి పదవేదకుడు మరియు పులసానిలు రాజ్య కోశాన్ని మరియు గణాంకాలను చూసేవారు అని అన్నాడు పదకోదకుడు అనంటే పదకోదకుడు అనంటే వీళ్ళు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు అని అర్థం రైట్ అంటే ఇది తప్పుగా ఉన్నది ఇది థర్డ్ది దీపవంశం మరియు మహావంశ గ్రంథముల ప్రకారం అశోకుడు తన తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మంది సోదరులను చంపి సింహాసనానికి వచ్చాను అన్నాడు ఇది కూడా కరెక్ట్ తొంభై తొమ్మిది మందిని చంపివేసి సింహాసనాన్ని అధిష్టిస్తాడు అశోకుడు అయితే ఇందులో ఫస్ట్ది సెకండ్ది ఫోర్త్ వన్ కరెక్ట్గానే ఉన్నాయి తప్పుగా ఉన్నది ఏది ఉన్నది మూడవది అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు అది థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది మరి మౌర్యుల కాలంలో గణాంకాల అధికారులను ఏమని పిలిచారు అనంటే సంహర్త అని అన్నారు నెక్స్ట్ మాందసోర్ శాసనకర్త ఎవరు అన్నారు ఇది యశోధర్మ ఇది కాంట్రవర్షి పార్ట్గా ఉన్నది ఇది ఆప్షన్స్ మొత్తం తప్పుగా ఉన్నాయి మాందసోర్ శాసనకర్త ఎవరు అని ఇచ్చిండు ఇక్కడ వచ్చబట్టి చిత్రదత్త పర్ణదత్త చక్రపాలిత అని ఇవ్వడం జరిగింది రైట్ ఇది యశోధర్మన్ ఇది హోయాసుల దగ్గర వస్తుంది గుప్తుల కాలంలో ఇది ఆప్షన్స్ మాత్రం తప్పుగా ఉన్నాయి కీ వచ్చేంత వరకు అది చూడవలసిందే నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ జైన మత సంప్రదాయం ప్రకారం ఈ క్రింది వాణిలో ఏది జైన మతానికి సంబంధించినంత వరకు సరికానటువంటి ప్రవచనము అని అన్నాడు జైన మత సంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం నాటికి జైన మత సంప్రదాయం ప్రకారం మహాభారత యుద్ధం నాటికి జైన మతానికి నేమినాథుడు లేకపోతే అరిస్టేనమి అని అంట మీనని నేమినాథుడు లేదా అరిస్టేనమి అని కూడా అంటాం నేమినాథుడు నాయకత్వం వహిస్తున్నాడని అతనే ఇరవై రెండవ తీర్థంకరుడిగా గుర్తింపు పొందేను అన్నాడు ఇది కరెక్టే భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర నాటికి జైన సన్యాసులు సింధూ నది పరివాహ ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది అన్నాడు రైట్ దీన్ని వదిలేద్దాం ఫస్ట్ కొంతసేపు ప్రసిద్ధి చెందిన గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కించి నిలబెట్టినది పదకొండవ శతాబ్దంలో గంగా వంశస్థుడు అయిన చాముండరాయుడు అనాలి ఇది కరెక్ట్ మహావీరుడు తన బోధనలని అర్ధమాగదిలో బోధించాను జైనిజం అంటేనే మనకు అర్థమాగది లేదా ప్రాకృతం లేదా అరామిక్ భాష గుర్తుకు రావాలి అది కరెక్టే ఈయన బోధనలు శృతంగాలు పేరుతో పన్నెండు గ్రంథాలుగా పేరొందాయి అంటే ఇది కూడా కరెక్టే ఇందులో సరికానటువంటి ప్రవచనము ఏది అనడు సరికానటువంటి ప్రవచనము ఏది అనంటే సెకండ్ ఆన్సర్ అవుతుంది సెకండ్ ఆప్షన్ రైట్ స్టేట్మెంట్ రూపంలో ఇచ్చింది ఇక్కడ క్వశ్చన్ బాల్బన్ యొక్క సైన్యము బాల్బన్ యొక్క సైన్యము సంఖ్యాపరంగా ఖండిస్తాడు ఇది కరెక్టే మతము మరియు భగవంతుని ఆరాధన వ్యక్తి యొక్క స్వకీయమైన విషయమని కానీ పూజారి వర్గం దీన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నదని ఆరోపిస్తూ ఏకా ఏకేశ్వరోపాసనను ప్రచారం చేశాను ఇది కూడా కరెక్టే ఏకేశ్వరోపాసన అంటే ఒక్కడే భగవంతుడు అని పేర్కొంటాడు తన వాదనల యొక్క ప్రామాణిక ప్రామాణికత కొరకు వేదములు మరియు పురాణ సాహిత్యంపై ఆధారపడేను అనడు ఇది కూడా కరెక్టే బ్రహ్మ సమాజంలో భగవంతుని ఆరాధన ఏ పద్ధతిలో ఉండాలో తెలియ చెప్పేందుకు అనుష్ఠాన్ అని లఘు పుస్తకాన్ని రచించను అని అన్నాడు ఆయన యొక్క రచనలు గైడ్ టు ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ గిఫ్ట్ టు మోనోథిస్ట్ పర్స్పెక్ట్స్ ఆఫ్ జీసస్ ఉంటాయి ఆయన రచనలు ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ పర్స్పెక్ట్స్ ఆఫ్ జీసస్ గిఫ్ట్ టు మోనోథిస్ట్ మాత్రమే ఆయన రచనలు అనుష్ఠాన్ అనేది లేదు అంటే ఇది తప్పుగా ఉంది ఇందులో సరి అయినది కానిది ఏది అనడు అంటే నాలుగో ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ దానికి నెక్స్ట్ భారతదేశంలో పోర్చుగీస్ వారికి సంబంధించినంతవరకు ఈ క్రింది వాటిలో ఏది సరి అయినది కాదు అనడు సరి అయినది కానిదేదో చూడమంటాడు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వాస్కోడిగామా మలబార్ తీరంలోనూ కాలికట్ను చేరగా అక్కడ హిందూ రాజు అయిన జామరిన్ ఇతన్ని సాధారణంగా ఆధరించాను అనడు అప్పటి కాలికట్ పాలకుడే జామరిన్ వంశస్థుడు అయిన రాజా మనో విక్రమవర్మ లేదా సముద్రిక ఆదరిస్తాడు ఎవరిని వాస్కోడిగామని ఇది కరెక్టే భారతదేశంలో మొదటి పోర్చుగీస్ గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి ఆల్మీడా బ్లూ వాటర్ విధానాన్ని అవలంబించారు ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్కో డి ఆల్మీడా ప్రవేశపెట్టిందే నీలి నీటి విధానం అదే బ్లూ వాటర్ విధానము అనంట బ్లూ వాటర్ విధానము అంటే ఇక్కడ సామ్రాజ్య విస్తరణకు ఆకాంక్ష చూపకుండా సముద్రం పైనే పెత్తనం చెలాయిస్తే దాన్ని బ్లూ వాటర్ సిస్టమ్ అనంట ఇది కూడా కరెక్టే దీన్ని అవలంబించిండు ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా పదిహేను వందల పదవ సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీస్ వారు గోవాను జయించి దానిని తమ రాజధానిగా మార్చుకొని రి అని అన్నాడు ఇది తప్పు పదిహేను వందల పదవ సంవత్సరంలో ఈ పోర్చుగీస్ వారు గోవా ప్రాంతాన్ని శ్రీకృష్ణ దేవరాయలు దగ్గర నుంచి పొందుతారు ఎవరి దగ్గర నుంచి శ్రీకృష్ణ దేవరాయలు అంటే విజయనగర సామ్రాజ్య పాలకుడు ఇది తప్పుగా ఉంది భారతదేశంలో పోర్చుగీస్ వారి రెండవ గవర్నర్గా నియమితుడైన ఆల్ఫెమ్ సోడీ ఆల్బ్యూక్వర్క్ చట్టబద్ధంగా సతిని రద్దు చేయడం ద్వారా హిందూ సమాజంలో సంస్కరణలకు అంకురార్పణగా గావించాను ఈ ఆల్బ్యూక్వర్క్ సతీ ఆచారాన్ని రద్దు చేసి హిందూ స్త్రీలను వివాహం ఆడమని కూడా ప్రోత్సహిస్తాడు అంటే ఇది కూడా కరెక్టే మనకు అడిగింది ఏమడిగిండు ఏది సరి అయినది కాదు అని అన్నాడు అంటే సరి అయినది కానిది ఏంది పదిహేను వందల పదవ సంవత్సరంలో మైసూర్ రాజుల నుండి పోర్చుగీస్ వారు గోవాను జయించేది ఇది తప్పుగా ఉంది అంటే ఆన్సర్ ఏదైతేది మనకి థర్డ్ ఆప్షన్ ఈ క్రింది రాజకీయ సంస్థలను ఈ క్రింది రాజకీయ సంస్థలను అవి ఆవిర్భవించిన సంవత్సరాల ఆధారంగా క్రమానుగణంగా అమర్చుము అని మనకు ఇండియన్ అసోసియేషన్ అనేది ఎయిటీన్ సెవెంటీ సిక్స్లో ఏర్పడ్డది ఇండియన్ అసోసియేషన్ పూనా సార్వజనిక సభ అనేది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్లో మద్రాస్ మహజన సభ అనేది ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పడ్డది ఇక్కడ ఏమడి కొచ్చాను క్రింది రాజకీయ సంస్థలను అవి ప్రారంభించిన సంవత్సరం ఆధారంగా క్రమానుగాన క్రమానుగుణంగా అమర్చు అన్నాడు అంటే ఫస్ట్ ఇయర్ ఏంది మనకి పూనా సార్వజనిక్ సభ ఎప్పుడు ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఆప్షన్లలో మనకు బి ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి బి ఎక్కడ ఉన్నది సెకండ్ దగ్గర సెకండ్ ఏం కనిపించాలి మనకి ఎయిటీన్ సెవెంటీ సిక్స్ ఇండియన్ అసోసియేషన్ ఏ తర్వాత మద్రాస్ మహజన సభ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ సి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అవుతుంది ఆన్సర్ అక్కడ నెక్స్ట్ ఈ క్రింది వారిలో ఈ క్రింది వారిలో ఎవరు ఎవరు పంతొమ్మిది వందల నలభై ఐదు టు నలభై ఆరు నాటికి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఖైదీల తరపున వాదించిన వారిలో భాగస్వామ్యులు కారు అని అన్నాడు భాగస్వాములైన ఎవరో తెలిస్తే కానోళ్ళు తెలిసిపోతుంది ఇక్కడ ఇందులో ఉంటారు మనకి పుల్భాయ్ దేశాయ్ జవహర్ లాల్ నెహ్రూ కేఎన్ కట్టు తేజ్ బహదూర్ సఫ్రూ సుభాష్ చంద్రబోస్ అరుణ ఆసిఫ్ ఆలీ ఆసిఫ్ ఆలీ అంటే ఇక్కడ పుల్భాయ్ దేశాయ్ ఉన్నాడు ఇది ఓకే కరెక్టే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కరెక్టే మహాదేవ్ దేశాయ్ ఉన్నాడా లేడు ఆసిఫ్ అలీ ఉండడం జరిగింది ఇందులో అడిగింది ఏమని అడిగిండు వాదించిన వారిలో భాగస్వాములు కారు అనడు కారు అనంటే ఎవరు కాలేదు మహదేవ్ దేశాయ్ అంటే ఆన్సర్ ఏదైతుంది మనకి మహాదేవ్ దేశాయ్ అనాలి మహాదేవ్ దేశాయ్ గారికి నైన్టీన్ సెవెంటీన్లో జరిగిన చంపారన్ సత్యాగ్రహంతో సంబంధం ఉంటుంది చంపారన్ సత్యాగ్రహంతో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ముస్లిం ప్రత్యేక వర్గ ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టములను క్రమానుగుణంగా అమర్చుము అను ముస్లిం ప్రత్యేక వర్గ రాజకీయములలో ఈ క్రింది ముఖ్యమైన ఘట్టాలను క్రమానుగుణంగా అమర్చుము అనుడు డెలవ డెలివరెన్స్ డే అండ్ లక్నో ఒప్పందం ప్రత్యక్ష చర్య రోజు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ అనండు మనకు డెలివరెన్స్ డే జరిగింది నైన్టీన్ థర్టీ నైన్లో ప్రత్యక్ష చర్య రోజు నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లక్నో ఒప్పందం జరిగింది నైన్టీన్ సిక్స్టీన్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏర్పడ్డది నైన్టీన్ నాట్ సిక్స్లో ఇప్పుడు ఈ కాలక్రమాన్ని క్రమానుగుణంగా అమర్చండి అన్నాడు అంటే ఫస్ట్ ఏది కనపడాలి మనకు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ అంటే డి ఆప్షన్ కనపడాలి ఆప్షన్లల్లో డి ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి అన్నిట్లల్లో ఉన్నది ఆప్షన్లల్లో డి సెకండ్ ఏం కనిపించాలి మనకి బి కనిపించాలి నైన్టీన్ సిక్స్టీన్ బి ఏది ఉన్నదో చూసుకోవాలి మళ్ళీ ఇందులో ఇందులో లేదు బి ఇందులో లేదు అంటే సెకండ్ థర్డ్ మిగిలింది థర్డ్ వన్ చూద్దాం థర్డ్ వన్ ఏం కనిపించాలి ఏ కనిపించాలి ఏ ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ డిబిఏసి అనాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిపాయిల తిరుగుబాటు పైన స్టేట్మెంట్స్ మించి ఇచ్చిండు క్వశ్చన్ ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు స్వభావముపై ఈ క్రింది అభిప్రాయములలో ఏది సరి అయినది కాదు అని అన్నాడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు స్వభావముపై ఈ క్రింది అభిప్రాయములలో ఏది సరి అయినది కాదు అన్నాడు మరి జాన్ సీలే గారి అభిప్రాయం ప్రకారం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు దేశభక్తి లేని స్వార్థపూరిత సిపాయిల తిరుగుబాటు అని దీనికి దేశీయులు నాయకత్వం కానీ ప్రజాదరణ కానీ లేవు అని స్టేట్మెంట్ ఇచ్చింది ఇది కరెక్టే జేమ్స్ ఔత్రం మరియు డబ్ల్యూ టేలర్ గారు టేలర్ గారు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు హిందూ ముస్లింల యొక్క కుట్ర పర్యవసానమే అని అన్నాడు టేలర్ గారు గారు జేమ్స్ ఔత్రం గారు వీళ్ళందరూ సిపాయిల తిరుగుబాటుని హిందూ ముస్లింల యొక్క కుట్ర పర్యవసానమే అన్నారు ఇది కూడా కరెక్టే ఆర్సి మజుందార్ ఆర్సి మజుందార్ గారు సిపాయిల తిరుగుబాటుని పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు స్వాతంత్ర పోరాటం కాదు వీడి సావర్కర్కి వ్యతిరేకంగా అన్నాడైన ఇది భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం కాదు ఇది స్వాతంత్ర పోరాటం కాదు అని అభివర్ణిస్తాడు ఆర్సి ముజిందార్ వర్ణించి ఇందులో పాల్గొన్న సిపాయిల ప్రవర్తన కానీ వారికి తమ దేశం పట్ల ప్రేమ కానీ మాతృభూమి విముక్తికై బ్రిటిష్ వారితో పోరాడినట్లు కానీ మనకు గోచరించదు అనడు ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు ఆర్సి ముజిందార్ గారు దీనితో పాటుగా దీనితో పాటుగా ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తాడు ఆర్సి మజుందార్ ఏమన్నాడు అనంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో కాకపోతే తిరుగుబాటు మరే ఇతర సమయంలోనైనా జరిగేది అని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎవరైనా ఆర్సి మజుందార్ ఇది కూడా కరెక్ట్ అయిన స్టేట్మెంట్ విలియం డార్లింపుల్ విలియం డార్లింపుల్ నాగరికత మరియు అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అని రైట్ ఇది తప్పు ఈ స్టేట్మెంట్ ఇచ్చినది ఈ స్టేట్మెంట్ ఇచ్చినది నాగరికత మరియు అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అని స్టేట్మెంట్ ఇచ్చినది టిఆర్ హోమ్స్ గారు ఎవరు ఇచ్చినది హోమ్స్ ఇవ్వడం జరిగింది ఇందులో ఏమన్నాడు మనకి ఏది సరి అయినది కాదు అన్నాడు సరి అయినది కానిది ఏంది ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ రైట్ ఇక్కడి వరకు ఇండియన్ హిస్టరీ యొక్క క్వశ్చన్స్ సెవెంటీన్ క్వశ్చన్స్ ఉన్నాయి